सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। ओम तमिदो अध्यायं 14वां श्लोकम् सततं कीर्तयं तोमां यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्तामुपासते। ఇంతవరకు కృష్ణ పరమాత్మ తాను ఈ జగత్తుకి కారణమని తెలియజేశారు. ఈ సృష్టికి నేనే కారణం, నా ప్రకృతి మాయ ఈ యొక్క సృష్టి చేయడానికి ఉపాదాన కారణంగా పరిణామి ఉపాదాన కారణంగా ఉన్నది అన్నారు. తాను పరాప్రకృతినని సత్తు చిత్ రూపంగా ఉంటూ ఈ జగత్తు నామరూపాలకి ఆధారంగా ఉన్నాను నేను అన్నాడు. అందుకని తాను చెప్పేటప్పుడు సర్వవ్యాపిని, నేను అవ్యక్తంగా ఉంటాను, కంటికి కనపడను, ఉనికిగా ఎరుకగా నేనున్నాను అన్నాడు. ఉనికి ఎరుక కంటికి కనపడదు, బుద్ధి సూక్ష్మమైన బుద్ధి ద్వారా తెలుసుకోబడేటటువంటి విషయం. పరమాత్ముని యొక్క నిజస్వరూపం సద్రూపం చిద్రూపం సూక్ష్మమైన బుద్ధి ద్వారా గ్రహించవలసిన విషయం, కంటితో చూసేది కాదు. అందుకని అవ్యక్త అన్నాడు, వ్యక్తం కాదు, రూపం లేదు కనుక. అర్జున, నేను ఈ మాయ ద్వారా ఈ సృష్టికి కారణుడు అయినప్పటికీ కూడా నేను అధ్యక్షుడిగానే ఉన్నాను. అంటే నా సమక్షంలో ఈ మాయా ప్రకృతి నామరూపాలుగా వ్యక్తమవుతుంది, నేను అసంగుడిని అన్నాడు. నన్ను ఏది అంటదు అన్నాడు. ఆకాశంలాగా ప్రకాశంలాగా, ఆకాశం ప్రకాశం ఉన్నప్పటికీ కూడా ఈ వస్తువులు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏది ఈ ఆకాశాన్ని అంటదు, ఈ చోటుని ప్రకాశాన్ని కూడా అంటదు. ప్రకాశం ముందు ఇవన్నీ వ్యక్తమవుతున్నాయి, ఆకాశంలో ఇవన్నీ ఉండడానికి ఆధారంగా ఉన్నది ఆకాశం. అదేవిధంగా నేను పరమాత్మనైన నేను ఈ జగత్తుకు ఆధారమైనప్పటికీ కూడా నా సమక్షంలో వ్యక్తమవుతున్నాయి నా మాయాశక్తి వలన. నాకు ఏమీ సంబంధం లేదు వాటితో, నన్ను ఏమీ అంటవు, అసంగుణ్ణి నేను అన్నాడు. ఈ సృష్టి చేయడం వలన, ఈ కర్మ వలన నాకు ఎటువంటి పుణ్య పాపాలు రావు, నేను అకర్తని అన్నాడు. నేను అనుభవించే ఫలము ఏది లేదు కనుక అభోక్తని అన్నాడు. ఆయనకేమిటండి లాభం చేస్తే? ఈ సృష్టిలో ఉన్నటువంటి చెడు అంతా ఉంది కదా, ఆయన కారణం అవుతాడా? ఆయన కారణుడైతే ఆయనకు పాపం వస్తుంది కదా అంటే, కృష్ణ పరమాత్మ అన్నాడు, నేను చెడుని సృష్టించలేదు, ఆ జీవులు వాటి పాపకర్మను అనుభవించడం కోసం కొంత చెడును కూడా ఈ ప్రపంచంలో పెట్టాల్సి వచ్చింది. నేను అది వాళ్ళు అనుభవించాలి. దోమలను ఎందుకు సృష్టించాడంటే, పాపం చేశాడు వాడు కష్టాన్ని, ఆ డెంగ్యూ దోమలు ఎందుకండి? కొన్ని దోమల వల్ల డెంగ్యూ ఫీవర్ వస్తుందట, అది ఎందుకంటే మరి పాపకర్మ ఫలం పొందాలి అంటే ఆ డెంగ్యూ దోమలు పుట్టించాలి.
తప్పదు కదా. కనుక నేనేమీ చేయలేదు. వాళ్ళు కోరుకున్నారు వాళ్ళ వాళ్ళ కర్మల ప్రకారం. దాన్ని అనుభవించడం కోసం నేను వాటి వాటికి ఏం కావాలో అవన్నీ అరేంజ్ చెయ్యాలి కదా. దానికి ఏదో మేనేజర్ అంటారు. ఏం మేనేజరు? ఈవెంట్ మేనేజరా? ఈవెంట్ మేనేజర్. కొన్ని ఈవెంట్స్ని సృష్టించడం కోసం నేను మేనేజ్ చేస్తున్నాను అయ్యా. వాళ్ళ పుణ్యానికి వాళ్ళ పాపానికి కావలసినవన్నీ కూడా నేను ఆ వస్తువులు సమకూర్చాలి కదా, అన్నీ రెడీగా పెట్టాలి, అది నా పని అని అన్నాడు ఆయన. అని చెప్పిన తర్వాత ఈ మనుషులందరూ పుట్టిన వాళ్ళందరూ దుఃఖపడటానికి కారణం ఏంటంటే నా మాయా ప్రకృతి వాళ్ళకి చాలా అట్రాక్షన్గా ఉంది. నేను ఆధారం అని వాళ్ళకి తెలియదు. ఆ నామరూపాలు ప్రకృతి మాయ వాళ్ళకి బాగా అట్రాక్షన్గా ఉండి దాని మీద కోరిక పెంచుకున్నారు, మోహాన్ని పెంచుకుంటున్నారు. వృధా వ్యాయాసం ఆయాసంతో ప్రయోజనం లేనటువంటి ఒక స్థిరత లేనటువంటి ఆ మాయ మీద ఆశ మోహాన్ని పెంచుకొని దానికోసం ఆ ధనం ఆ అనుభవాలు ఆ సుఖాలు ఆ వస్తువుల కోసం మనుషులు పాకులాడుతున్నారు. ఎందుకని అంటే అక్కడి నుంచి ఏదో సుఖం వస్తుందని. పసిపిల్లవాడు నోట్లో వేలు పెట్టుకొని తాగుతూ తన యొక్క లాలాజలాన్నే తాగుతుంటాడు. అమ్మ దగ్గర నుంచి వస్తూనే పాలు అనుకుంటాడు వాడు. పిల్లవాడు అనుకుంటే పర్వాలే. జనం కూడా ఆ యొక్క ఉద్యోగం వలననో ఆ యొక్క శాలరీ వలననో ఇల్లు వలన కారుకుంటేనో వస్తుంది సుఖం అనుకుంటాడు. అది కాదు. ఏమండి కారు సుఖం ఇచ్చేట్లయితే ఎప్పుడు కారు సుఖం ఇవ్వాలి కదా. దీపావళి స్వీట్స్ సుఖం ఇచ్చేటట్లయితే సుఖం ఇవ్వాలి కదా. ఎప్పుడు అందరికీ సుఖం ఇస్తున్నాయి దీపావళి స్వీట్లు చెప్పండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అది చూస్తేనే షుగర్ వచ్చేస్తుంది. తినక్కర్లేదు, చూస్తేనే వచ్చేస్తుందట. ఇప్పుడు ఈ క్రాకర్స్ కాలుస్తారు ఏముందండి, 2000 రూపీస్ ఆ నోటను అట్లా పెట్టి కాల్ చేసినట్లే కదా. ఆ 2000 వాలా తీసుకొచ్చి రోడ్లో పెడితే నాన్ స్టాప్ సౌండ్ వస్తున్నది. వాడికి ఒకటే ఆనందం, గంతులేస్తాడు. కానీ కొంతమందికి మహాదుఖం. ఎవరెవరికి దుఃఖం? ముసలి వాళ్ళందరికీ దుఃఖమే. అనుభవించాం కదా ఇప్పుడు మొన్న పోయిన వారం బుధవారం. అసలు దీపావళికి ఈ టపాసులకి ఏమిటి సంబంధం అర్థం కాలే. ఆ కాల్చేటప్పుడు పెద్దవాళ్ళకి ఎంత కష్టం, చిన్నపిల్లలకి ఎంత కష్టం, ఆ కుక్కలేమిటి, పక్షులేమిటి, జీవరాశులు ఏమిటి, వాళ్ళన్నిటికీ కూడా ఎంత కష్టపడ్డాయి అవన్నీ. కనుక ఈ క్రాకర్స్ బస్ట్ చేయడం అనేది సుఖాన్ని ఇస్తుందా దుఃఖాన్ని ఇస్తుందా పట్రిమండ్రం అనుకుందాం. కొంతమందికి సుఖాన్ని ఇస్తుంది, కొంతమందికి దుఃఖాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు కూడా కొంతమందికి దుఃఖాన్ని ఇస్తాయి, అదే వస్తువు కొంతమందికి సుఖాన్ని ఇస్తాయి. ఇంకా చెప్పాలంటే ఒకే వస్తువు కొంతసేపు సుఖాన్ని ఇస్తుంది, కొంతసేపు సుఖాన్ని ఇవ్వదు. వివాహం చేసుకున్న తర్వాత హనీమూన్ అయ్యే వరకు 6 నెలలు 1 సంవత్సరం అయిన తర్వాత హనీ 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 అంటాడు. తర్వాత మనీ 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 అంటాడు. తర్వాత శని 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 అంటాడు. ఏమైంది హనీ ఎక్కడల్లా శని ఎట్లయిందయ్యా అంటే అది అంతేనండి ప్రపంచం అన్నాడు లోకం. కనుక దీనివల్ల మనకేం తెలుస్తుందంటే ఈ లోకంలో విషయాలలో వచ్చే సుఖంలో స్థిరత లేదు, అది ఎప్పుడూ స్థిరంగా సుఖాన్ని ఇవ్వదు అని ఈ బుద్ధి రావడానికి మనకు 80 ఏళ్ళు పడుతున్నది. 80 ఏళ్ళకు కూడా రావడంలా చాలామందికి. శాస్త్రానికి వచ్చిన వాళ్ళకి చదువుతూ ఉన్నప్పటికీ కూడా ఆ వ్యామోహం పోవడంలే వాటి మీద. అది తిందాం ఇది తిందాం అది కొనుక్కుందాం ఇది కట్టుకుందాం అది కొనుక్కుందాం అని ఇంకా ఆలోచన ఉంటూనే ఉన్నది. ఎందుకంటే దాంట్లో నుంచి ఏదో సుఖం వస్తుందనే ఆలోచన. మమ మాయ దురత్యయ అర్జున, చాలా కష్టం నా మాయలో నుంచి బయటకు పడాలంటే కష్టం అన్నాడు.
ఎలా దాటాలని ఎవరికైనా అనిపిస్తే శరణాగతి, నన్ను శరణ పొందితేనే మార్గం అన్నారు. కొంతమంది శరణు పొందరు, వాళ్ళ డబ్బులు మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాల సర్వం. మూర్ఖులైన వాళ్ళు వాళ్ళ యవ్వనాన్ని చూసుకొని ఆహా నా అంతటి వాడు లేడనుకుంటాడు, తన ధనాన్ని చూసుకొని నేనేమైనా సంపాదించగలను అనుకుంటాడు. హరతి నిమేషాత్కాల సర్వం. పోయిన వర్షం పోయినసారి గాలి వచ్చినప్పుడు ఏమైంది, మద్రాసు అంతా ఏమైందండి, అడవిలాగా అయిపోయింది. అంతకుముందు వర్షం ఎంతమంది కోటీశ్వరులు కూడా తినటానికి లేకుండా కష్టపడ్డాడు. హరతి నిమేష కాల సర్వం. ఎందుకంటే మాయామయం ఇదం అఖిలం, అఖిలం మాయామయం, ఇదంతా కూడా మాయ చేత చేయబడింది నాయన. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు మనిషి, మనిషికి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఏ సమయంలో అయినా ఏమైనా కావచ్చు. అట్లాంటిది గుర్తుండదు కదా, పర్మనెంట్గా ఉంటాననుకుంటాడు, పర్మనెంట్గా హెల్తీగా ఉంటాననుకుంటాడు, అన్ని పర్మనెంట్ పర్మనెంట్ అనుకుంటాడు అవివేకుడు. వాళ్ళకి నా మీద శ్రద్ధ కానీ భక్తి కానీ లేదు. కానీ కొంతమంది ఈ మాయని దాటడం కోసం నా దగ్గరికి వస్తారు, నన్ను శరణ వేడుతారు. వాళ్ళు ఈ శాస్త్రాన్ని చదువుతారు. కీర్తయంతః, నన్ను కీర్తయంతః అంటే నా నే చెప్పిన విషయాన్ని శ్రద్ధగా వింటారు, చదువుతారు. ఎంతకాలం అంటే ఆ గురువుగారు ఎంతకాలం చెప్తారో అంతకాలం వింటారు. మొదట ఏమో తెలుసుకోవడానికి వింటారు, తర్వాత ఆనందంగా బోనస్ అన్నమాట, దీపావళికి బోనస్ వచ్చినట్లుగా శాలరీతో పాటు అదే అమౌంట్ బోనస్ ఇస్తారు కదా. బోనస్ ఇచ్చినప్పుడు జాలీ జాలీగా ఉంటుందా ఉండదా, కనుక తెలుసుకున్న తర్వాత కూడా వింటూ ఉంటే ఆనందం మహా ఆనందంగా ఉంటుంది. అలా కీర్తయంతః మాం సతతం, వాళ్ళు నన్ను నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవడానికి వస్తారు. వాళ్ళు మాయలో పడరు, మాయా మోహినికి లోను కారు. మాయా మోహినికి లోను కాకుండా ఉండాలి అంటే వాళ్ళల్లో కొంత క్రమశిక్షణ, గురుభక్తి, శాస్త్రభక్తి, ఈశ్వర భక్తి ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి నేను సహాయం చేస్తాను, వాళ్ళ జ్ఞానం వచ్చేట్లు చేయడం నా పని. ఎవడన్నా దొరుకుతాడా లేదా అని చూస్తున్నా, దొరికాడంటే ఇంకా వదిలిపెట్టాను అన్నాడు కృష్ణ పరమాత్మ. చెప్పాను కదా భగవంతుడు రెండు చేతులు రెండు ప్యాకెట్లో రెండు చేతులు పెట్టుకుంటాడు, ఇస్తూ ఉంటాడు అన్నమాట, దీపావళికి ఇచ్చినట్లుగా అందరికీ బోనస్. ధర్మ అర్థ కామ ఒక చేతి ప్యాకెట్లో, ఎడమ చేయి ప్యాకెట్లో ఉంటాయి, కుడి చేయి ప్యాకెట్లోనేమో మోక్షం ఉంటుంది. ఎందుకంటే ఈ మూడు ఒక జాతికి చెందినవి, అనాత్మకు సంబంధించినవి. మోక్షం మాత్రం ఆత్మకు సంబంధించినది కాబట్టి సపరేట్ ప్యాకెట్. ఆయన అంటాడు ఈ చెయ్యి అలిసిపోతున్నది, ఇచ్చి 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 ఎడం చెయ్యి. ధర్మ అర్థ కామాలే అడుగుతున్నారు అందరూ, ఇచ్చి ఇచ్చి అలిసిపోయింది అర్జున. ఈ చెయ్యి బయటికే రానివ్వడం లేదు, ఎవరు అడగడం లేదు. మోక్షం ప్యాకెట్లోని చెయ్యి బయటకు వస్తుందా అడుగుతాడా ఎవడని ఇద్దామంటే ఎవరు దీనికి పని పెట్టడం లేదు. ఎవరో ఆ కాస్త కొద్దిమంది ఉన్నారు శనాయనగర్లో క్లాసుకి వెళుతుంటారు, వాళ్ళ కోసం మాత్రం అప్పుడప్పుడు నేను బయటికి తీస్తాను, వెరీ రేర్గా ఉంటారు అంటాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఈ వీళ్ళ కోసం సతతం కీర్తయంతః మాం యతంతః, ప్రయత్నం చేస్తూ వాళ్ళ యొక్క ఎఫర్ట్ ఉంటుందన్నమాట. వినాలి, పుస్తకం కొనుక్కోవాలి, పుస్తకం చూడాలి, పుస్తకం నోట్స్ రాయాలి, సీడీలు వినాలి, మళ్ళీ మళ్ళీ దానికి సమయాన్ని ఇవ్వాలి, క్లాసులో వినాలంటే ఎక్కడి నుంచో దూరం నుంచి రావాలి, పనులన్నీ చేసుకోవాలి. మళ్ళీ అయిన తర్వాత 2 గంటలు తీసుకుంటున్నారు పైగా ఆ స్వామిని, అక్కడ 2 గంటలు విని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంకా ఆఫీసులో పనిచేసేవాళ్ళైతే ఆఫీసుకు వెళ్ళి మళ్ళీ వచ్చి క్లాసు విని, ఇదంతా యతంతః మీ గురించే చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. సతతం యతంతః, పొద్దున్న లేస్తే వాళ్ళకి నా గోలంటే ఆ స్వామిని చెప్పడమే వింటూనే ఉంటారు ఇంట్లో వాళ్ళకి విసుగు పుట్టేటట్లు. వాళ్ళు ఇంట్లో వాళ్ళకి విసుగు పుడుతున్నదా ఏంటా కోపం వస్తుందా ఏం చూడరు, ఎందుకంటే వీళ్ళ ధోరణి వీళ్ళది. స్వామిని 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 అంటారు.
వాళ్ళు అంటారు ఇంట్లో వాళ్ళు వీడికే స్వామిని పిచ్చి పుట్టింది, స్వామిని స్వామిని అంటారు. వాళ్ళకేం తెలుసు ఇందులో ఉన్న రుచి? పాపం ఈ స్టూడెంట్కి ఎంత ఆనందమో వాళ్ళకేం తెలుస్తుంది. తెలుసుకుంటే ఏముంది, అదృష్టవంతులు. ఇది తెలుసుకుంటే వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి చదువుకుంటారు. అందుకే ఒకే కుటుంబంలో నుంచి భార్యాభర్తలు వచ్చి చదవడం అనేది చాలా రేర్, చాలా చాలా రేర్. ఎక్కడో వస్తారు. అంతగా ఇద్దరికీ రుచించడం అనేది జరిగే పని కాదది. భార్యాభర్తలే కదండి, ఆవిడ రుచి ఈయనకి తెలుసు, ఈవిడ రుచి ఆయనకి తెలుసు. ఆ రుచి తెలిసినంత మాత్రాన అందరూ వచ్చి చదువుతారని ఏమీ లేదు అన్నారు. నాలుగు చోట్ల క్లాసులు పెడతాను, ఒక్కొక్క క్లాసులో ఇద్దరు ముగ్గురే ఉంటారు కపుల్స్. ఇద్దరు ఒక్క కపుల్లో, ఇద్దరు కపుల్లో, ముగ్గురు కపుల్లో ఉంటారు. అంతకంటే ఉండరు. ఏ 30 మంది స్టూడెంట్ ముందు 30 మంది కపులు వస్తే 60 మంది అవుతారు కదా, వారు. ఎందుకంటే చాలా కష్టం. అలా కనుక వచ్చి చదువుకుంటే ఒకళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది షేర్ చేసుకోవడానికి, ఆ చదువుకున్న దాన్ని ఇంత మంచి విషయం చెప్పి ఒకళ్ళకొకళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి. అంత అదృష్టం అందరికీ దొరకదు. రాలేదని చెప్పి బాధపడవాకండి మిగతా వాళ్ళు. ఓకే, చెప్తున్నాను విషయం. అంతకంటే అదృష్టం మరొకటి లేదు ప్రపంచంలో. అలా కనుక యాజ్ఞవల్కులకి మైత్రేయికి లాగా కనుక దానికి కూడా ఎక్స్ట్రా పుణ్యం చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయమంటారంటే వాళ్ళనే లాక్కు రాలేరు మీరు, దానికి కూడా మీరు ప్రార్థన చేయాలి. చేస్తే ఒకరోజుకు వచ్చేస్తారు వాళ్ళే. తీవ్రంగా ప్రార్థన చేసామనుకోండి, ఆవిడ కూడా రావాలి, ఆయన కూడా రావాలి అనుకున్నామంటే వచ్చేస్తారు. ప్రార్థన చేస్తే వస్తారు. ప్రార్థన చేసామండి రాలేదంటే పోనీ, రాకపోతే పాపం వచ్చే జన్మలో వస్తుంది, ఏముంది కాకపోతే. సరే, ఆ విషయాన్ని అటు వదిలిపెట్టండి. యతంత అనే విషయాన్ని చెప్తున్నాను. ప్రయత్నం చేస్తారు, దృఢవ్రతాహ, వాళ్ళ అనుకున్నది దృఢంగా ఆచరిస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆరంభ శూరత్వం అంటారు, చూసారా? ఆంధ్రాలో మొదలు పెట్టగానే కాస్త బాగా యాక్టివ్గా ఉంటాం ప్రతి దాంట్లో. అంతే మనం మామూలుగా మొదట పెట్టినప్పుడు బాగా ఉత్సాహంగా ఉత్సాహంగా వింటాం. అన్ని ఉత్సాహం కొంతకాలం ఉంటుంది, మళ్ళీ నీళ్లు పోస్తే నిప్పు ఆరిపోయినట్లుగా ఉత్సాహం తగ్గిపోతుంది కొంతకాలం తర్వాత. విన్నానులే, ఇంకా ఏముంది అందులో శాస్త్రంలో, తెలుసుగా ఒకసారి విన్నాంగా, విన్నదే కదా, ఏముంది అందులో అని అనిపిస్తుంది. ఆ నిరుత్సాహం వచ్చేస్తుంది మనుషుల్లో. వచ్చి మిగతా విషయాలు అవి బాగుంటే ఇది బాగుంటుంది అన్నీ బాగుంటాయి అన్న, కానీ జిజ్ఞాసు ముముక్షు అయిన వాడికి అది బాగుండదు. అందులో ఏమి లేదు. అందుకనే మనం ఏం చెప్పామంటే ఈ ప్రాపంచిక సుఖాలన్నీ కూడా వద్దని చెప్పలేదు. వాటిలో ఆనందం ఉన్నప్పటికీ కూడా దానివల్ల మనకు శాంతి సుఖం లేదు, సమయాన్ని వృధా చేసుకోవద్దు, అవన్నీ కూడా ఈ ఆత్మస్వరూపం వల్లనే అనే విషయాన్ని తెలుసుకోవాలి. కానీ అవి ఇంకా అట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి. ఇక్కడికి వచ్చినా కూడా అవి అట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి. అది ఒక పవర్ఫుల్ ఇదన్నమాట, మ్యాగ్నెట్ లాంటిది. సమయాన్ని అధికంగా కేటాయించరు. ఇవ్వడానికి ఏదో ఒక కారణం చెప్తాడు మనుషులు, ఏదో ఒక కారణం. 2 ఏళ్ళైన తర్వాత, 3 ఏళ్ళైన తర్వాత ఐ వాంట్ టు గివ్ ఫుల్ టైం. ఇప్పుడేమైంది, ఆహా ఇప్పుడు ఇవ్వలేదు. ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ 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 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు గడిపిన వాళ్ళు ఉన్నారు నేను చూశాను. ఇప్పటికీ అప్పటికి వీళ్ళు ముసలివాళ్ళు అవుతారు. పోస్ట్పోన్ చేసి చేసి ముసలివాడైపోతాడు. ఒంట్లో 40 ఏళ్ళు దాటంగానే ఏదో వచ్చి కూర్చుంటుందండి లోపల. ఏదో అంటే తెలుసు కదా మీకు, కాళ్ళ నొప్పో, మోకాళ్ళ నొప్పో, తలనొప్పో, పళ్ళు నొప్పో, కన్ను నొప్పి. ఈ లోపల ఉంది కదా మధ్యప్రదేశ్, ఇక్కడ ఏమవుతుందో మనకే తెలియదు. ఒక లివరు, ప్యాంక్రియాస్, గుండె ఇవన్నీ పెట్టాడు. అది చూస్తున్నా నేను ఈ 20 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడేవాళ్ళు ఎంతమందో. శరీరం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పలేం, మన చేతుల్లో లేదు పూర్తిగా. ఆరోగ్యంగా ఉన్నప్పుడు నా అంతటి వాళ్ళు లేడని చెప్పి బొంగరం తిరిగినట్టు తిరుగుతాడు. ఆరోగ్యం లేనప్పుడు శాస్త్రం గుర్తుకొస్తుంది, గురువు గుర్తుకొస్తాడు, కానీ శాస్త్రం ఎక్కదు. చూడండి ట్రాజెడీ. ఎందుకు చెప్తున్నాను ఇదంతా? దృఢవ్రతాహ యతంతః అన్నాడు కృష్ణ పరమాత్మ. సతతం అన్నాడు. ప్రతి పదం ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రతి మనిషి శక్తి శరీరంలో కాళ్ళు చేతులు బాగా ఆడుతున్నంతసేపు ఎవరు చెప్పిన మాట వినడండి.
జీవిత గమ్యం ఇది అన్నా కూడా. ఓకే సరే అయితే ఏంటి అంటాడు. ఆ యొక్క రక్తం బాగా పరిగెడుతూ ఉంటుందన్నమాట, ఓవర్ యాక్టివ్ అన్నమాట, వాడిని ఏం చేయలేము మనం, అట్లా ఉంటారు. ఈ లోపల ఆ శక్తి అంతా తగ్గిపోయిన తర్వాత చిన్నగా బండి స్లో అవుతుంది. స్లోగానే ఏమిటింది, మోకాళ్ళ నొప్పులు మొదలు పెడతాయి, శరీరంలో ఎక్కడో ఒక అలసత, తెలియకుండా ఏదో ఒక చోట ఏదో ఒక బాధ. మరి 40 ఏళ్ళు దాటంగానే 50 ఏళ్ళు కాగానే ఏమోటి వస్తుంటాయి కదండి చిన్న చిన్నవన్నీ, చిన్న చిన్నవే వస్తాయో పెద్ద పెద్దవే వస్తాయో ఎవరికి తెలుసు. అది వచ్చినప్పుడు ఏమిటంటే మనసు దాని మీదనే ఉంటుంది బాధ. అప్పుడు ఏదో ఇక్కడ గుర్తుకొస్తుంది, విందామా వెళదామా. ఆ విందామా వెళదామా అని వెళ్ళినప్పుడు కూడా ఇది పీకుతుంటుంది ఇక్కడ శరీరం బాధ. నాకెంత ఇంట్రెస్టోనండి, కానీ ఏమైంది, కానీ రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు లేదా శారీరకంగా సహకారం లేదు, శరీరం సహకరించడం లేదు, ఇట్లా ఉంటారండి ఎక్కువ మంది. కానీ ఏ కొద్దిమందో సతతం కీర్తయంత యతంత దృఢవ్రత నమస్యంత మాం, నన్ను నాకు నమస్కారం చేస్తూ ఉంటారు. అంటే ఏమిటి, నేను చెప్పిన శాస్త్రం వాళ్ళకి ప్రధానం. నమస్యంత అంటే ఊరికి ఇలా చేస్తూ నమస్కారం చేస్తూ ఉంటే ఏమండి శాంతి వస్తుందా, మీరే చెప్పండి. నమస్యంత అంటే ఆయన చెప్పిన శాస్త్రాన్ని ఇలా తల మీద పెట్టుకుంటారు, అది నమస్కారం అంటే. ఆయన చెప్పిన శాస్త్రాన్ని ప్రతి పదాన్ని అట్లా ఉగ్గుపాలతో తల్లి రంగరిస్తున్న మందు చూసారా, ఉగ్గులో ఉగ్గుపాలల్లో ఉగ్గు గిన్నెలు పాలు పోస్తుంది ముందు, ఆ మందు కలుపుతుంది, అందు మందు కలిపినట్లు కూడా తెలియదు, అట్లా కలిసిపోతుంది. రంగరించడం అంటారు చూసారా దాన్ని, రంగరించడం. రంగరించడం అంటే తేనెలో కూడా ఆ మందు ఇట్లా కలిపి బాగా తీసుకుంటాం అంటే అంతగా కలిసిపోతుందన్నమాట. అలా వెళ్ళాలి శాస్త్రం. అలా వెళ్ళినప్పుడే అది నమస్యంత అంటే, అంటే శాస్త్రం చదువుతూ ఉంటే ఇంకా వాళ్ళకి ఆనందం. ఇంతటి విషయం చెప్పాడు కృష్ణ పరమాత్మ, ఇంతటి గొప్ప విషయం చెప్పాడు. అప్పుడు అహో శాస్త్రం అహో శాస్త్రం, ఆహా ఈ శాస్త్రం ఎంత గొప్పది, అప్పుడు ఇటువంటి శాస్త్రం చెప్పి గురువు మా గురువు అహో గురు అహో గురు, అది నమస్యంత అంటే. నా గురువును మించిన గురువు లేడు, నా శాస్త్రాన్ని మించిన శాస్త్రం లేదు. ఆహా ఇటువంటి శాస్త్రానికి ఇటువంటి గురువుకి నేను వెళ్ళడం, గురువు దగ్గరికి శాస్త్రం చదవడం అహోభాగ్యం అహోభాగ్యం. వాళ్ళకి వాళ్ళే నమస్కారం చేసుకుంటారు చివరికి, చూసారా, తనకు తానే నమస్కారం చేసుకునే స్థితికి వస్తాడు. గురువుకి చేస్తాడు శాస్త్రానికి చేస్తాడు, ఆ శాస్త్రం గురువు ఏం చేస్తాయంటే వాడిని తన వైపుకి తిప్పుతాయి. నా దగ్గర ఏం లేదు నాయన, నువ్వు ఆత్మస్వరూపానివి, నువ్వు పరమాత్మస్వరూపానివి అనగానే అహో శాస్త్రం అహో మహ్యం అన్నాడు. తనను తానే ఆనందంగా ఆహా ఆనందస్వరూపం నేను, బ్రహ్మస్వరూపాన్నే నేను, ఇంతటి గొప్ప విద్యని నాకు గురువు ఇచ్చాడు, అహో గురు అహో శాస్త్రం అహో ఆత్మ అహం నమో మహ్యం అంటాడు. ఒక విచారసాగరంలో ఆ గ్రంథకర్త రాసేటప్పుడు ప్రార్థనా శ్లోకంలో నమో మహ్యం, నాకు నేనే నమస్కారం చేసుకుంటున్నాను అన్నాడు. అంటే నా ఆత్మకి నేనే నమస్కారం చేస్తున్నాను అంటాడు. అది నమస్యంత మాం భక్త్యా, ఇటువంటి శాస్త్రాన్ని నువ్వు ఇచ్చావు నాయన, ఈ బ్రహ్మతత్వాన్ని ఇచ్చి గురువునిచ్చి ఈ రెండు పొందడానికి కావలసినటువంటి మనుష్య జన్మనిచ్చావు, చక్కని సంస్కృతి వైదిక సంస్కృతిలో నన్ను పుట్టేటట్లుగా జన్మనిచ్చావు, నీకు ఏం ఇస్తే రుణం తీరుతుంది అని ఆ భగవంతుడికి నమస్కారం చేస్తుంటారు. చూడండి, గురువుని ఇచ్చిన తర్వాత శాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత ఆ భగవంతుడికి ఎన్ని నమస్కారాలు చేయాలి మనం, ఎన్ని చేస్తే తీరతాయి,
ఆయన ఎంత కరుణామయుడై ఉండాలి, ఇంతటి కరుణ నా మీద నీకు అన్నాడు అని భక్తుడు తన యొక్క కృతజ్ఞతను తెలుపుకుంటాడు భగవంతుడి. భగవంతుడు కూడా చూస్తాడు, అబ్బా ఎంత ఆనందిస్తున్నాడు నా శిష్యుడు, నా భక్తుడు, ఇదిలా నేను కావాలనుకున్నది, ఇంతకాలంగా నీకోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు ఈ మాటలు అనడానికే నేను ఎదురు చూస్తున్నాను. అహో శాస్త్రం, అహో గురు, నమో మహ్యం, ధన్యోస్మి ధన్యోస్మి అని ఎప్పుడైతే స్టూడెంట్ ఆ విధంగా తెలుసుకుంటాడో భగవంతుడు కూడా ఆనందంగా ఉంటాడు. నమస్యంతః మాం భక్త్యా, భక్తితో శ్రద్ధతో. ఎటువంటి మనిషికి అహంకారం, గర్వం, ఎటువంటి బలహీనతలకి లోను కాకుండా భక్త్యా, భగవంతుడే సర్వం అన్నాడు. భక్త్యా నిత్యయుక్తాః ఉపాసతే, ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అదే మనస్సులో ఉంటారు, ఆ ఉత్సాహం తగ్గదు ఎప్పటికీ. అది నిత్యయుక్తాః అంటే కొద్ది రోజులు అయిన తర్వాత అది చూస్తున్నాను నేను 20 సంవత్సరాల నుంచి. ఫస్ట్ బుక్ స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది వస్తారు, పుస్తకాలు అన్నీ కొనుక్కుంటారు, అందరూ కొంటారు. కొన్ని కొంతకాలం అయిన తర్వాత, కొన్ని నెలల తర్వాత సగం మంది అవుతారు అది సంఖ్య. కొంతకాలం అయిన తర్వాత ఇంకా తగ్గుతారు, కొంతకాలం అయిన తర్వాత ఇంకా తగ్గుతారు, అప్పుడు కొద్దిమంది ఉంటారు. కారణం ఏంటి చూడండి, నిత్యయుక్తాః కాదు వాళ్ళు, ఎల్లప్పుడూ అదే మనస్తత్వంతో ఉండేవాళ్ళు కాదు అని అర్థం. అలా ఉండేవాళ్ళు చాలా అరుదు. అనుకున్న దాన్ని సాధించాలి పట్టుదలతో. కొన్ని ఏదో చిన్న చిన్న కారణాలు చెప్తారు, ఆ కారణం ఈ కారణం అంటారు, ఏదో విధంగా శాస్త్రాన్ని దూరం అయిపోతారు శాస్త్రానికి. అలా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అర్జున, నిజమైన నా భక్తుడు, నిజమైన నా భక్తుడు నిత్యయుక్తాః ఉపాసతే, ఎల్లప్పుడూ ఒకే చింతనతో నన్ను ప్రార్థిస్తాడు, పూజిస్తాడు, నా విషయాన్ని తెలుసుకుంటాడు, నా స్వరూపాన్ని తెలుసుకోవడానికి శాస్త్రం దగ్గరికి వెళ్తాడు, గురువు దగ్గరికి వెళ్తాడు అని కృష్ణ పరమాత్మ ఆ ఉన్నతమైనటువంటి మహాత్ముడైనటువంటి ఆ స్టూడెంట్ మహాత్ముడే కదా, మరి ఇంకేమిటి అంతకంటే. మహాత్మానహాతు మాం పార్థ అన్నాడు. చూశాడు క్రిందటి శ్లోకంలో గుర్తుపెట్టుకుని ఆ వార్త, ఎంత గొప్పటి పదాన్ని ఇచ్చాడు భగవంతుడు, టైటిల్ ఇచ్చినట్లే కదా. మూఢాహ అవజానంతి అయిన తర్వాత 13వ శ్లోకంలో చూడండి, మొదటి పదం ఏంటో, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః. దైవీ ప్రకృతిని మాశ్రిత, వాళ్ళు అసుర ప్రకృతిని తీసుకున్నారు కొంతమంది దురదృష్టవంతులు. కానీ ఈ మహాత్ములు అన్నారు, ఇప్పుడు మనందరం మహాత్ములమా కాదా చెప్పండి మీరు. మనం అనుకుంటాం మహాత్ముడు అంటే ఎవరో ఒక్క ఆయన మాత్రమే ఈ దేశంలో మహాత్ముడు అని చెప్పి ఆయనకి టైటిల్ ఇచ్చి కూర్చున్నాం మనం. కృష్ణ పరమాత్మ ప్రకారం మహాత్మానహ అంటే ఎవరు అర్థమైందా ఇప్పుడు? మహాత్మానహ అంటే ఎవరైతే శాస్త్రాన్ని చదవడానికి గురువు దగ్గరికి వెళ్ళి అహర్నిశలు కష్టపడుతూ ఆ జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉత్సాహం తగ్గకుండా ఆ భగవత్ కృపతో భగవత్ చింతన చేస్తూ ఆ గురు సేవ చేస్తూ శాస్త్రాన్ని పఠిస్తారు వాళ్ళు అన్నాడు మహాత్మాన. ఏమండి మేమందరం మహాత్ములు ఎట్లా అవుతా ఉన్నారు? ఇప్పుడు మీరు మహాత్ములా కాదా చెప్పండి మీరే, అది మీకే తెలియాలి. నేను అనుకుంటున్నా అందరు మహాత్ములని, ఎవరు మహాత్ముడు చెప్పండి మీరే. ఇప్పుడు దృఢవ్రతాః దైవీం ప్రకృతి మాశ్రితాః, ధార్మిక మార్గంలో నడుస్తూ ప్రాపంచిక వ్యామోహాలకు లోను కాకుండా అలా ఉండేవాళ్ళు నన్ను పూజిస్తూ నన్ను నేను చెప్పిన విషయాన్ని తెలుసుకోవాలని భగవద్గీత చదవడానికి వచ్చారే వాళ్ళందరూ మహాత్ములు అన్నాడు. భగవద్గీత కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలి మళ్ళీ, అప్పుడే మహాత్ములు అవుతారు. ఆత్మకృప, గురుకృప, శాస్త్రకృప, ఈశ్వరకృప, ఈ 4 కృపలు ఉన్నవాళ్ళు మహాత్ములు. అది విషయం, అంత తేలిక కాదన్నారు. తేలిక కాదా ఏమండి, మీరే చెప్తున్నారు కదా తేలిక కాదు కాదు కాదని. అందుకని మాకు అనిపిస్తున్నది తేలిక కాదు అని.
కానీ కొంతమంది స్టూడెంట్స్ స్వామిని చాలా తేలికగా చెప్తున్నారండి, బాగా ఉంది, చాలా తేలిక అర్థమవుతున్నదండి, అట్లా ఉండాలి. నేను ఊరికే జోక్లర్గా అంటుంటాను, అప్పుడు తేలిక కాదు, చాలా కష్టం చాలా కష్టం అన్నప్పుడల్లా మీరేమనుకోవాలి తెలుసు మనసులో, వాళ్ళందరికీ కష్టం స్వామిని మాకు తేలిక, అట్లా అనాలి. అది ఉత్తమ శిష్యుడి యొక్క లక్షణం. స్వామినే చెప్పారు చాలా కష్టమని, కృష్ణుడు చెప్పాడు కష్టమని, చాలా చోట్ల కృష్ణుడు కూడా చెప్పాడు దుర్లభం దైవీ హేష గుణమమి మమ మాయా దురత్యే, ఆయనే చెప్పాడు చూసారా. అన్నా కూడా అది ఎవరికో నాకు కాదు, నాకు తేలికే అలా చెప్పాలి. అది కాన్ఫిడెన్స్ అంటే, అది నమ్మకం అంటే, అది దృఢవ్రతం అంటే. ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద ఫస్ట్, ఐఎమ్ ద ఫస్ట్, ఐఎమ్ ద బెస్ట్, ఇది గర్వం కాదు, తన మీద తనకు నమ్మకం ఉండాలి మనిషి. ఈ దీనికి ఒక్క పదం వాడింది ఉపనిషత్తు, కశ్చిత్ ధీరః అన్నారు. ధీరః ప్రత్యేగాత్మానమైక్షత, ఏ ఒక్క ధీరుడో ఈ ప్రత్యేగాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అర్జున, అది రావాలి, అది ఉత్పత్తి కావాలి మనలో. మ్యాథమెటిక్స్ కష్టమా తేలిక అంటే హార్డ్ వర్క్ చేసేవాడికి తేలిక. హోంవర్క్ చేయకుండా చదవకుండా క్లాసుకు సరిగ్గా అటెండ్ కాకుండా ఉండేవాడికి కష్టం. వేదాంతం కష్టమా తేలిక అంటే శ్రద్ధగా చదివే వాళ్ళకి, చదవలసిన విధంగా చదివే వాళ్ళకి చాలా తేలిక, చదవలసిన విధంగా చదవని వాళ్ళకి కష్టం. కనుక కష్టమా తేలిక అనేది ఎవరు నిర్ణయిస్తారు? అందుకని మనం గురువు యొక్క కనుసన్నల్లో అంటే గురువు యొక్క మార్గదర్శనంతో చదవాలి. గురువు దగ్గర మార్గదర్శనంతో చదవాలంటే గురువుగారి దగ్గర మనకు శాస్త్రమే కనెక్షన్, మిగతావన్నీ సెకండరీ, వాటికి ప్రాధాన్యం ఇవ్వకూడదు. శాస్త్రం శాస్త్రంలో విషయం, గురువుగారు నేను శాస్త్రం లింక్ ఇంతే, అలా వెళ్ళిపోవాలి రిలేషన్, అలా జరగాలి. అప్పుడు గురువుగారు ఎట్లా అర్థం చేసుకుంటే నేను అలాగే అర్థం చేసుకుంటాను, అలా ఉండాలి. ఇంత శ్లోకం, ఈ శ్లోకంలో ఎంత పవర్ఫుల్ శ్లోకమో తెలుసా ఇది? సతతం కీర్తయంతో మాం దృఢవ్రతాః యతంతశ్చ నమస్యంతః మాం భక్త్యా నిత్యయుక్తాః ఉపాసతే. ఇక్కడ ఉపాసన అంటే ఏమిటి? ఇందాక ఆరు అధ్యాయుల్లో చూశాను చూసారా, చాందోగ్యంలో అది కాదు. ఉపాసతే అంటే గురువు దగ్గర కూర్చొని శ్రవణం చేస్తారు అని అర్థం. ఉప ఆసతే అది అర్థం. ఇక్కడ తర్వాత ఎందుకు ఈ అర్థాలు చెప్తున్నానంటే, ఏమండి అందరూ ఇలా చెప్పరు కదా, ఉపాసతే అంటే ఉపాసన కదా, అక్కడ వర్డ్ అట్లా చెప్తోంది కదా అంటే, కాదు. మీరు ఏ యొక్క కమెంటరీ తీసుకున్నా కూడా, దీనికి 8 కమెంటరీలు ఉన్నాయి భగవద్గీతకి, 8 వ్యాఖ్యానాలు ఉన్నాయి. 8 వ్యాఖ్యానాలు రాసినటువంటి పరంపర ఆచార్యులందరూ కూడా చెప్పిందే నేను చెప్తున్నాను, నేను సొంతంగా చెప్పడం లేదు. ఏ ఆచార్యులైనా సరే ఆ ఆచార్యులు రాసినందరూ కూడా ఇది వాళ్ళ యొక్క దృష్టికోణం ఈ శ్లోకం మీద, అది విషయం ఇక్కడ. కనుక ఆ వాళ్ళు చెప్పిన వ్యాఖ్యానాలు ప్రమాణం. వాళ్ళు ఎలా వ్రాసారంటే ఉపనిషత్తుల్ని మనసులో పెట్టుకొని ఈ శ్లోకానికి ఈ అర్థమే అయి ఉంటుంది అని చెప్పి శంకరాచార్యులు వారి దగ్గర నుంచి అనేక మంది ఆచార్యులు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. అందుకని గురువుగా శాస్త్రం చెప్పాలి అంటే అనేకమైన వ్యాఖ్యానాల ద్వారా విని చదివి చెప్పాలి. అంతేగాని అక్కడ శ్లోకం చూసి భగవద్గీత చెప్పకూడదు. ఏ వ్యాఖ్యానంతో సంబంధం లేకుండా భగవద్గీత శ్లోకం మాత్రమే అర్థం తీసుకొని చెప్తే అది సరి అయిన భగవద్గీత బోధ కాదు. అన్ని వ్యాఖ్యానాలు, అంతటి ప్రామాణ్యం కలిగినటువంటి వ్యాఖ్యానాలు
దాని తాత్పర్యం ఇది మధుసూదన సరస్వతి ఆయన కామెంటరీ చూస్తే ఇంకా ఆయన ప్రతి మాటకి ఆత్మ గురించి చెప్తూ ఉంటారు తాత్పర్యం అది ఈ శ్లోకంలో ఇది తాత్పర్యం ఈ శ్లోకంలో ఇది తాత్పర్యం అట్లనమాట ఇదన్నీ తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది దశాబ్దాలు పడుతుంది అవన్నీ చదివిన గురువు దగ్గర భగవద్గీత వింటేనే మనకు అసలైన తాత్పర్యం బయటకు వస్తుంది లేకపోతే రాదు అందరూ భగవద్గీత చెప్తున్నారని మనం అనుకుంటాం భగవద్గీత దగ్గర పెట్టుకొని భగవద్గీత శ్లోకం చదివి చెప్పినంత మాత్రాన అసలైన అర్థం చెప్తున్నారనటానికి గ్యారంటీ లేదు అనే విషయం మనకు తెలియడానికి 20 సంవత్సరాలు చదవాలి మనం 10-15 సంవత్సరాలను చదివితే కానీ అసలు ఏమిటి బోధన అంటే ఎట్లా ఉండాలి ఎటువంటిదని తెలియటానికి లేకపోతే తెలియదు సరే తర్వాత శ్లోకం చదువుతాం 15 జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం చక్కని శ్లోకం 3 రకాలైనటువంటి భక్తుల గురించి భక్తి గురించి చెప్పారు కృష్ణ పరమాత్మ ప్రతి వ్యక్తి మొదట ఏకరూప భక్తుడిగానే మొదలుపెట్టాలి ఇష్టదేవతా భక్తి పృథక్త్వేన అంటే ఆయన వేరు నేను వేరు నేను దాసుణ్ణి ఆయన స్వామి ఇలా మొదలుపెట్టాలి భక్తి బిగినింగ్లో ప్రతి వాళ్ళు నా ఇష్టదైవం నా ఆరాధ్య దైవం నా కులదైవం లేకపోతే నా ఇష్టదైవం ఆరాధ్య దైవం ఒకళ్ళు ఉండాలి అక్కడ కావాలి మొదలు కావాలి జీవితం మన జీవితం చిన్నప్పటి నుంచి నాకు ఈ దేవుడు అంటే చాలా ఇష్టం అండి ఈ రూపం అంటే నాకు ఇష్టం అండి నాన్న అమ్మ పూజించినటువంటి దేవుణ్ణే పూజించాలని ఏం లేదు నాన్న శివుణ్ణి పూజిస్తే మన కృష్ణుడిని కూడా పూజించవచ్చు మనకి ఎవరు ఇష్టమైతే వాళ్ళని అందుకని ఆ రూపాన్ని పూజించడం ఆ రూపం యొక్క నామం చెప్పడం ఆ రూపానికి అర్చన చేయడం ఏ విధంగా చూస్తాడు ఆ దేవుణ్ణి వాత్సల్య భక్తితో చూడొచ్చు ఆ దేవుణ్ణి నా ఇష్టదైవాన్ని చిన్న బిడ్డగా భావించి వాత్సల్య భక్తి అంట యశోద భక్తి కృష్ణుని మీద వాత్సల్య భక్తి లేకపోతే సఖ్య భక్తి అర్జునుడికి కృష్ణుణ్ణి సఖ్యుడిగా చూశాడు స్నేహితుడిగా సఖ్య భక్తి భగవంతుడిని స్నేహితుడిగా కూడా చూసుకోవచ్చు లేకపోతే మధుర భక్తి కొంతమంది భగవంతుణ్ణి భర్తగా భావించేవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు కూడా భగవంతుణ్ణి వాళ్ళ భర్తగా భావించేవాళ్ళు ఉన్నారు దేవిని వాళ్ళ భార్యగా భావించేవాళ్ళు ఉన్నారు దీన్ని మధుర భక్తి అంటారు మీరాబాయి కృష్ణుణ్ణి భర్తగా భావించి అలా భావించి దేవుణ్ణి పూజించవచ్చు ఏకరూప భక్తులు మనం ఏమైతే చేసుకుంటామో అన్నీ ఆయనకి చేస్తాం ఇష్టరూప ఇష్టదేవత భక్తులు ఏం చేస్తాం మనం పళ్ళు తోముకుంటాం ఆయన బొద్దునే ఆయన్ని లేపిల్లి నీకు స్నానం చేయించాలి అని చెప్పి ఆయన్ని కూర్చోబెట్టి స్నానం చేస్తాం ముందు మనం స్నానం చేసి వచ్చి ఆయనకి స్నానం చేయిస్తాం తర్వాత ఆ వస్త్రాలు ఆయనకి కట్టి పెట్టడం బొట్టు పెట్టడం అలంకారం చేయడం కూర్చో తిను అని చెప్పి తినిపించడం ఆయన చేత నైవేద్యం పెట్టి ఇంకా ఒరిస్సాలో అక్కడెక్కడో దోమలు కుట్టకుండా ఆయనకి నెట్టు కూడా వేస్తారు దోమతారు దోమలు ఎక్కువగా ఉన్నాయి డెంగ్యూ ఫీవర్ వస్తుంది కొట్టు పడుకు ఈ పవళింపు సేవ ఏమిటండి రాత్రిపూట పడుకో నిద్రపో జోలపాడి నిద్రపుచ్చడం మన మామూలు మనుషులకి ఏమేమైతే చేస్తామో అవన్నీ ఉపచారాలు చేయడం అది ఏకభక్తి అంటారు కొంతకాలం చేస్తారు ఒక
కొంతకాలం ఏమిటి ఒకళ్ళకొకళ్ళు అయితే జీవితాంతం చేస్తూ ఉంటారు. చెయ్యని, ఆ భక్తిలోనే ఉండాలి. ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆనందంగా ఉంటారు పృథక్త్వేన. ఇది ఒక రకం భక్తి. రెండవ రకం భక్తి, తన రూపాన్ని ఆ ఇష్టదైవాన్ని అన్ని రూపాల్లో చూడడం. విశ్వతో ముఖం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా. ఈ జగత్తంతా కూడా ఆయన రూపం, ఆయన శరీరం, ఈ రూపాలన్నీ ఆయన రూపాలు. కొండ, గుట్ట, మిట్ట, నదులు, కోనలు, వాగులు, వంకలు, చెట్లు, పొదలు అన్నీ కూడా, అన్నీ కూడా ఆయన రూపాలే, ఆయన రూపాలు. ప్రతి చోట ఆయన రూపమే. ఇందుగలడందులేడని సందేహము లేదు. అది విశ్వతో ముఖం అంటారు. ఈ విశ్వతో ముఖం అనే దానికే 10వ అధ్యాయం 11వ అధ్యాయం ఎలాబరేట్గా విశ్వరూపం, భగవంతుడే అన్ని రూపాలుగా అలా పూజించేవాళ్ళు భక్తులున్నారు. అది ఒక రకమైన భక్తి. రెండవ రకమైన భక్తి. మూడవ రకమైన భక్తి ఏకత్వేన అన్నారు. జ్ఞానయోగేన జ్ఞానయజ్ఞేన చ అపి అన్యే ఏకత్వేన మాం యజంతః ఉపాసతేన. కొంతమంది ఏం చేస్తారంటే జ్ఞానయజ్ఞేన జ్ఞానయోగానికి ఆ భక్తిని తీసుకుంటారు. ఏకత్వేన ఆయన నేను వేరు కాదు. హనుమంతుల వారు ఏమన్నాడు, దేహబుద్ధ్యాతు దాసోహం, ఏకరూప భక్తి. జీవబుద్ధ్యాత్వదంశక, నీ అంశాన్ని నేను అన్ని అంశాలలో నువ్వే ఉన్నావు అని అనేక రూప భక్తి. అన్నీ నీలో నుంచి వచ్చినవే, అన్నీ నీ భాగాలే అని. ఆత్మబుద్ధ్యాత్వమేవాహం ఇతి మే నిశ్చితామతి. ఏకత్వేన నువ్వు ఆత్మ, నేను ఆత్మ, కనుక ఏకత్వేన. అర్జున, కొంతమంది జ్ఞానయోగాన్ని తీసుకొని నేను వాళ్ళు ఒకటే అనేటటువంటి జ్ఞానానికి వస్తారు. వాళ్ళు నన్ను వేరుగా చూడరు, పృథక్త్వేన చూడరు, విశ్వతో ముఖంగా కూడా కాదు, అంతటా నేనే ఆత్మస్వరూపం. ఈశావాస్యమిదం సర్వం, ఆత్మరూపంగా అంతటా ఉన్నాను. తాము కూడా ఆత్మనే తెలుసుకుంటా. ఏకం ఏవ విప్రా బహుదా వదంతి, ఆత్మే ఉన్నది అని తెలుసుకుంటారు. యజంతః అంటే నన్ను వారు ఆ విధంగా ఆరాధిస్తారు. యజంతః అంటే పూజయంతః. భగవంతుణ్ణి ఒక రూపంలో పూజించే భక్తులు ఉన్నారు, భగవంతుణ్ణి అనేక రూపాలలో పూజించే భక్తులు ఉన్నారు. ఏకం ఆత్మ అని తెలుసుకున్నటువంటి జ్ఞానులు జ్ఞానీ భక్తి అన్నాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. కనుక ఈ మూడు రకాలైన భక్తుల్లో ఏకరూప భక్తి ఇస్ అధమం, కనిష్టం. విశ్వరూప భక్తి మధ్యమం. ఏకరూపేణ భక్తి ఏకత్వైన భక్తి ఉత్తమం. కనుక ఈ ఏకత్వం ఆత్మా భక్తికి రావాలి అంటే ఏకరూప భక్తి కావాలి. మనం ఇష్టదేవతా భక్తి ఒక రూపాన్ని ఆరాధించడం, అక్కడి నుంచి విశ్వరూపానికి రావాలి, విశ్వరూపాన్ని నుంచి ఆత్మజ్ఞానానికి రావాలి. ఇది మెట్లు మెట్లుగా మనిషి ప్రయాణించాలి. అందుకని మనం ఏకరూప భక్తిని ఒక రూపాన్ని పూజించడం, ఏ దేవుళ్ళన్నా పెట్టుకో, 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారు మనకు, ఒకడా ఇద్దర, పెద్ద మాలే ఉన్నది దేవుళ్ళు. బోరెడంతమంది అక్కడ దొరుకుతారు, నీకు ఏ రూపం కావాలంటే ఆ రూపం తీసుకో. ఇంకా చాలేదంటావా, వేలంగిని అమ్మ ఉన్నది, అల్లా అంటావో, క్రైస్త అంటామో, పెట్టుకో నీ ఇష్టం, ఎన్నన్నా పెట్టుకో. ఇంకా 10 వచ్చి చేరినా కూడా మాకేం నష్టం లేదు. అంత కనిష్ట భక్తే కదా ఏకరూప భక్తి. అంటే ఏముంది, అక్కడ ఎదగాలి నువ్వు, కనుక పెట్టుకో. అందుకే హిందూ ధర్మంలో మనకి ఏం ప్రాబ్లం లేదు. ఎంతమంది వచ్చినా కూడా ఎక్కడున్నారు వాళ్ళందరూ, ఎక్కడో ఉంటారు.
కానీ కొంతకాలానికి చిన్నగా వాళ్ళే తెలుసుకుంటారు. ఏదో భక్తి, అసలు భక్తి లేని దానికంటే ఏంటి, అసలు భక్తి లేని దానికంటే ఏదో భక్తి మంచిదే కదా. అదే కానీ ఫెనటిసిజం అంటారు. ఒక భక్తిలో ఉండేది ఎందుకు మందభక్తి, కనిష్ట భక్తి, అధమ భక్తి అన్నానంటే అది ఫెనటిసిజం. లాస్ట్ వీక్ చెప్పాను కదా, మత దురభిమానం. మత దురభిమానం, మత అభిమానం పర్వాలేదు, దురభిమానం చెడు చేస్తుంది మనిషికి. దేవుడి మీద కూడా దురభిమానం ఉండకూడదు. నా దేవుడు గొప్ప అనే దురభిమానం ఉండకూడదు. అభిమానం ఉండొచ్చు, దురభిమానం ఉండకూడదు. నా దేవుడే గొప్ప అని చెప్పుకోవడం తప్పులేదు, కానీ దురభిమానం ఎప్పుడు వస్తుంది? నీ దేవుడు దేవుడు కాదు అంటే అది దురభిమానం. హిందూ ధర్మం అన్నీ యాక్సెప్ట్ చేస్తుంది ఎంతవరకు, అభిమానం వరకు. నీ దేవుడు నీకు అభిమానం మంచిదే కదా, అది అవసరం ఉండాలి. కానీ హిందూ ధర్మం ఎక్కడ నివారణ చేస్తుంది? దురభిమానం వద్దు, నీ దేవుడే గొప్ప అని చెప్పకు, అక్కడ నువ్వు దెబ్బతింటావు. అర్థమైందా? కనుక ఏకత్వేన పృథక్త్వేన విశ్వతోముఖం అనేది, పృథక్త్వేన అనేది ఇష్టరూప భక్తి, విశ్వతోముఖం అనేది విశ్వరూప భక్తి, ఏకత్వ అనేది జ్ఞానీ భక్తి. కనుక ఈ మూడు మెట్లు మనిషికి అవసరం. తర్వాత ఇప్పుడు విశ్వతోముఖం అనే దానికి చెప్తున్నారు. విశ్వరూపం అంటే నేను ఏ ఏ రూపాల్లో ఉన్నాను, ఏ విధంగా ఉన్నాను. 10వ అధ్యాయానికి ఇక్కడ విత్తనం వేస్తున్నారు, 16 నుంచి 19 వరకు. అహం క్రతురహం యజ్ఞ స్వదాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. అహం ఏవ క్రతుహు, ఇది సింపుల్ ఈ శ్లోకాలన్నీ. నేనే వైదిక కర్మ. వైదిక కర్మలు చేస్తుంటారు కదా, అంతా భగవంతుడే అని చెప్పడానికి ఇవన్నీ. చాలామంది వైదిక కర్మలు చేస్తుంటారు అగ్నిహోత్రంతో. ఆ వైదిక కర్మలు ఏమిటో తెలుసా? యజ్ఞో వై విష్ణు, అది కూడా నేనే. అహం క్రతుహు, అహం యజ్ఞ, నేనే స్మార్త కర్మని. యజ్ఞ అనేదానికి అగ్నిహోత్రం లేని కర్మ, స్మార్త కర్మ. శివలింగారాధనం, సాలిగ్రామం, అట్లా ఇవన్నీ కూడా స్మార్త కర్మ, అవన్నీ కూడా నేనే. అహం స్వధా, పితృదేవతలకు ఇచ్చేటటువంటి శ్రాద్ధ తర్పణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నేనే. స్వధ అంటే పితృదేవతలకు ఇచ్చేటటువంటి పిండ దానం, తర్పణం, జలదానం, ఇవన్నీ కూడా నేనే. తర్వాత అహం ఔషధం, నేనే ఆహారం. జనులు తీసుకునేటువంటి ఆహారం కూడా నేనే. అంటే ఔషధం అంటే మందు కదా, ఆహారం అంటారేమిటి అన్నారు. ఓషధిభ్యోన్నం, తైత్రీయంలో విన్నాం కదా, చెట్లు చేమల నుంచి వచ్చినటువంటిదే కదా ఆహారం. అంటే అందరూ వెజిటేరియన్స్ అని అర్థం, వెజిటేరియన్స్గా ఉండమని. ఏమండి ఎగ్ తినొచ్చా అన్నాడు. ఎగ్ వెజిటేరియన్ కింద, ఏ చెట్టు నుంచి వచ్చింది ఎగ్? అందుకని శాస్త్రంలో ఎక్కడ ఎగ్ గురించి చెప్పలేదు, చెట్ల నుంచి వచ్చినదే ఆహారం. అందుకని శాకాహారంలో ఉండాలి, ముఖ్యంగా శాకాహారులై ఉండాలి. ఆత్మజ్ఞానాన్ని పొందాలి సాధన చేసేవాళ్ళంటే పక్క శాకాహారులై ఉండాలి. పక్క శాకాహారులు అంటే ఏమిటండి అన్నారు, తర్వాత చెప్తాను ఇప్పుడు. ఓకే, ఔషధం మరొక అర్థం ఏంటంటే, ఔషధం అంటే మన ఆయుర్వేదం చూసారా, ఆ మందులన్నీ కూడా ఆ చెట్లు, ఆ తీగలు, లతల నుంచి తయారు చేస్తారు. హెర్బల్, హెర్బల్ మెడిసిన్స్ అన్నమాట. ఈ ఆయు అల్లోపతి మెడిసిన్స్ అంటే
కాడ్ రివర్ ఆయిల్ అంటాడు. కాడ్ రివర్ ఆయిల్ అంటే ఏమిటి? చేప నూనె. కొన్ని కొన్ని ఎముకలతో చేస్తారు, ఆ పొడి వేస్తారు అందులో. ఆ అల్లోపతి మందులన్నీ కూడా నాట్ రిలయబుల్, దే ఆర్ నాట్ హెర్బల్, నాన్ హెర్బల్ దే ఆర్. అందుకని చాలామంది ఆర్థడాక్స్ పీపుల్ అల్లోపతి మందులు తీసుకోరు. మహా అవసరమైతే ఆయుర్వేదం తీసుకుంటారంతే. ఆయుర్వేదం అన్నీ కూడా ఔషధాల నుంచి వచ్చినవి. అది ఔషధం అంటే ఇక్కడ ఔషధం మందు లేక శాకాహారం అనే అర్థం. ఇక్కడ ఔషధిభ్య జాతం ఔషధం. ఔషధం అని ఎందుకు పేరు వచ్చింది తెలుసా? ఔషధి అంటే చెట్లు, చెట్లు చామలు, ప్లాంట్స్ కింగ్డమ్ అన్నమాట. ఔషధిభ్య జాతం, ఏదైతే చెట్ల నుంచి వచ్చిందో ఆహారం కావచ్చు మందు కావచ్చు అవన్నీ కూడా ఔషధం అని పేరు. అహం మంత్ర, మంత్ర అంటే బ్రహ్మయజ్ఞం, శబ్ద బ్రహ్మ. మంత్రాలు చదువుతారు కదా, ఆ మంత్రాలన్నీ నేనే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అన్నీ నేనే, మంత్రం నేనే అన్నారు. అందుకని సరస్వతి పూజ చేసేటప్పుడు పుస్తకాల్లో శబ్దమే కదండి ఉంది, అక్షరాలు శబ్దం. ఆ శబ్దాలన్నీ కూడా బ్రహ్మమే కనుక ఆయన్ని సరస్వతి రూపంగా ఆ రోజు పూజిస్తాం. అదేవిధంగా 200 రూపీ నోటు, 500 రూపీ నోటు, 2000 రూపీ నోటు అన్నీ కూడా ఆయన పేపరా కాదు, ఆ పరమాత్ముని లక్ష్మీగా అందులో ఆరాధిస్తాం. చూశారా? అది ఇక్కడ అహం మంత్ర అంటే సరస్వతీదేవిగా ఆరాధించేటటువంటి ఆ శబ్ద బ్రహ్మం ఏదైతే ఉందో మంత్రాలు, ఏ శబ్దమైనా సరే అవన్నీ నేనే. అహం ఆజ్యం, నేనే ఆ అగ్నిలో వేసేటటువంటి ఆజ్యం, నెయ్యిని. ఆ కరగబెట్టిన తర్వాత వేస్తారు కదా నెయ్యి, అది వెన్నని కరగబెడితే నెయ్యి వస్తుంది, ఆ నెయ్యి కూడా నేనే అన్నాడు. అహం అగ్ని, ఏ నెయ్యి అయితే అగ్నిలో వేస్తారో, ఏ అగ్నిలో అయితే వేస్తారో ఆ అగ్ని కూడా నేనే అన్నాడు. అహం హుతం, ఆ వేయడం అనేటటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ పని కూడా అది కూడా నేనే. ఇంకేమిటయ్యా నువ్వు కానిది ఏముందన్నాడు. నేను కానిది లేదు కదా అసలు. అందుకని సేక్రెడ్ సెక్యులర్ అంటే డివిజన్ తెలుస్తుందా ఇప్పుడు మనకు చెప్పండి మీరే. మనకు అన్నీ పవిత్రమే, ఒకటి పవిత్రం కాదు, ఒకటి పవిత్రం ఏమిటి అసలు? తర్వాత మంత్రం పితాహమహమ, సారీ పితాహమస్య జగత మాతా ధాతా పితామహ వేద్యం పవిత్రమోంకారః ఋక్సామయజురేవ చ. జ్ఞానం కావాలంటే సరస్వతిని పూజిస్తాం, ఆ పరమాత్మనే సరస్వతి రూపంలో. ఆరోగ్యం కావాలంటే పార్వతీదేవిని పూజిస్తాం, ధనం కావాలంటే లక్ష్మిని పూజిస్తాం. సో సరస్వతి, లక్ష్మి, పార్వతి ఇవన్నీ కూడా ఆ పరమాత్ముడి స్వరూపాలే. ఆ అపరా ప్రకృతే కదా, ఆ అపరా ప్రకృతి కనపడుతున్నదంతా కూడా నా నేనే అంటాడు ఆయన. లేకపోతే ఎక్కడుంది నేను లేకుండా? తర్వాత పితాహం అహం, నేనే తండ్రిని ఈ జగత్తుకి, పురుషతత్వం అని అర్థం. మాత, నేనే తల్లిని కూడా, తల్లియు తండ్రియు నీవే అని శ్లోకం ఉంది కదా. నేనే తల్లిని తండ్రిని అంటే ప్రకృతి నేనే, పురుషుణ్ణి నేనే, అంటే అర్ధనారీశ్వర తత్వం. చూడండి, అర్ధనారీశ్వరులు ఇద్దరు ఉన్నారు, పురుష ప్రకృతి. తర్వాత పితామహ, తండ్రికి తండ్రి, తాతని కూడా నేనే అన్నాడు. ఇప్పుడు మన పిల్లలకి చెప్తే దేవుడురా అన్నాడు. దేవుడికి నాన్న ఎవరమ్మా అని అడుగుతారు. దేవుడికి ఫాదర్ ఎవరంటే ఆయన చెప్తున్నాడు, దేవుడికి ఫాదర్ ఎవరో లేరు, నేనే. కాజ్లెస్ కాజ్ అని అర్థం, కారణం లేనటువంటి కారణాన్ని నేను, నాకు కారణం ఎవరు లేరు.
అందుకే చెప్పాను కదా పార్వతీదేవికి అత్తమామల పోరు లేదు. ఎందుకంటే శివుడికి తండ్రి లేడు కదా, ఆయనే ఆదిపిత మొదటి తండ్రి. దాత నేనే ఈ యొక్క సృష్టిని ఈ సృష్టిలో అన్నిటినీ ఇచ్చేవాడిని నేనే దాత. ఈ సృష్టిని నిలిపేవాడిని నేనే అని అర్థం. అస్య జగత దాత అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ యొక్క ఉన్నాయి కదా కెమికల్ లాస్, ఫిజికల్ లాస్, మోరల్ లాస్ అంటుంటారు చూసారా. ఈ నియతి, ఇప్పుడు సముద్రం అంత సముద్రం ఉన్నదండి, బయటికి రాకుండా అక్కడే ఉన్నది చూసారా. మనకు కాసేపు నీళ్లు పోస్తే చెంబులో నుంచి బయటకు వస్తాయి. ఎంత పెద్ద సముద్రం అక్కడి నుంచి దాటకుండా ఎక్కడ ఉన్నది అట్లా. అంత మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇంత నీళ్ళు ఉన్నాయి కదా బయటికి రాకుండా అక్కడే ఉంటుంది, ఏమిటి ఆశ్చర్యంగా లేదు? చూడండి గాలి ఎట్లా వీస్తూ ఉంటుంది. ఆ సూర్యుడు ఆ రంగు ఆరెంజ్ కలరు, పొద్దున పూట తెల్లగా, సాయంత్రం మధ్యాహ్నం పూట ఎర్రగా ఉంటాడు ఆయన, ఉండడు. అవి చూడండి ఎంత నియతి, ఈ యొక్క ప్రకృతి నియతి అంతా కూడా ఆయన చేతుల్లోనే ఉంది. నీళ్లు క్రిందికే ప్రవహిస్తాయి, ఏం కాస్త పైకి పోవచ్చుగా క్రిందికే వస్తాయి. వర్షం చూడండి ఎట్లా వస్తుందో. ఇవన్నీ కూడా వాటంత ఋతువులు, వసంత ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, గ్రీష్మ ఋతువు, అన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి వాటి టైంకి. అవి వస్తాయి ఎవరు జీవిస్తున్నారు అదంతా కూడా ఆయన అంటాడు నేనే, అవన్నీ నా వల్లనే పనిచేస్తున్నాయి అన్నాడు. ఇప్పుడు మన గాలి తీసుకుంటున్నాం కదా, మన చేతుల్లో ఉందా, ఇంకెవరి చేతుల్లో ఉన్నా ఉందా? లేదండి నా చేతుల్లోనే ఉంది అన్నాడు. నీ చేతిలో ఉందా? లేదు, ఇది ఆయన చేతుల్లో ఉన్నది. మన గుండె కొట్టుకోవడం ఆయన చేతుల్లోనే. అందుకని ఆ కర్మ ఫలాన్ని ఇచ్చేవాడిని కూడా నేనే దాత. వాళ్ళ కర్మఫలదాతని నేనే. వేద్యం, తెలుసుకోవలసినది ఏదైనా ఉంటే ఈ ప్రపంచంలో అది కూడా నేనే అన్నాడు. కంప్యూటర్ తెలియకపోయినా పర్వాలేదు, మ్యూజిక్ తెలియకపోయినా పర్వాలేదు, మరి ఏదైనా తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఒకటి ఉన్నది తెలుసుకోవలసినది, అది కూడా నేనే అన్నాడు. ఏది? ఆత్మతత్వం. అది తెలుసుకోవలసినది, తెలుసుకున్నాల్సినది నేనే. జ్ఞేయం, వేద్యం అంటే జ్ఞేయం. పవిత్రం, పవిత్రాణం పవిత్రం యో మంగళానాం చ మంగళం. నేనే పవిత్రం అయినటువంటి వాణ్ణి అన్నిటికంటే అన్నాడు. అంటే అన్నిటినీ పవిత్రం చేసేవాణ్ణి, మంగళస్వరూపుణ్ణి నేనే పవిత్రం. ఓంకారః, ఓంకారాన్ని కూడా నేనే. ఇందా చూసాను చూసే చాందోగ్యంలో ఓంకార జపం, ఓంకారాన్ని కూడా నేనే అన్నాడు. ఈ ఓంకారం ఎందుకయ్యా? మాకు వేదాలు చదువుతాం మేము, సామవేదం అధర్వణ వేదం అంటే కలియుగంలో నువ్వా ఏం చదువుతావు, నువ్వేం చదవలేవు, నాలుగు వేదాలు చదవడం కష్టం అని చెప్పి ఆయన చేశాడు, చిలికాడు బ్రహ్మదేవుడు వేదాలను. చిలికితే ఏమైంది? గాయత్రి మంత్రం వచ్చింది ఒక్కొక్క వేద నుంచి, ఒక్కొక్క లైన్ తత్సవితృవరేణ్యం ఒక వేదాన్ని నుంచి, భర్గోదేవస్య ధీమహి మరొక వేదాన్ని నుంచి, ధియో యోన ప్రచోదయాత్ మరొక వేదాన్ని నుంచి, మూడు వేదాల నుంచి మూడు మాటలు వచ్చాయి లైన్. వాళ్ళు అన్నట్ట జనం మేము ఇంత చదవలేము, ఈ మూడు లైన్లు చెప్పే టైం లేదు, మాకు ఆఫీస్కి వెళ్ళాలి అన్నట్ట. సరే ఇంకా చిరుకుతాను, ఇంకా సారాన్ని తీస్తానని చెప్పి ఒక లైన్ నుంచి భూహు, రెండో లైన్ నుంచి భువహ, మూడో లైన్ నుంచి సువహ వచ్చినాయట సారం. వస్తే భూహు భువహ సువహ అన్న చెప్పయ్య అన్నట్ట. భూహు భూహ పలకడం కష్టంగా ఉందన్నట. సరే మళ్ళీ దాన్ని కూడా చిరుకుతానన్నాడు, సారాన్ని తీస్తానని చెప్పి తీస్తే అకార ఉకార మకారాలు వచ్చినాయి. ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క అక్షరం వస్తే ఆ ఊమ్మన్న, ఇంత దీర్ఘం వద్దు మాకు అంటే సరే కలిపేస్తాను మూడింటిని అని చెప్పి ఓం అయిపోయింది. అంటే ఒక్క ఓం చెప్తే నాలుగు వేదాలు చెప్పినట్టు. మరి అధర్వణ వేదం చెప్పలేదు ఏమిటండి అన్నారు. ఋగ్ యజు సామ అన్నారు. ఏ వచ్చ, నేనే ఋగ్వేదాన్ని, నేనే సామవేదాన్ని, నేనే అధర్వణ వేదాన్ని అన్నాడు. అథర్వణ వేదం చెప్పకపోయినా చేర్చుకోవాలి.
యజ్ఞ యాగాదుల్లో అథర్వణ వేద మంత్రాలు వాడరు. లౌకికమైనటువంటి పనులకే అథర్వణ వేదం వాడతారు. కనుక ఇక్కడ చెప్పలేదు కృష్ణ పరమాత్మ, మనం చేర్చుకోవచ్చు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద. ఋగ్వేదం అంటే పద్యరూపంగా ఉంటుంది. నియతాక్షర పాదాహ, ఇన్ని అక్షరాలే ఉండాలని ఉంటాయి మంత్రాలన్నీ కూడా ఋగ్వేదం. యజుర్వేదం అయితే ఏమిటి, పారాగ్రాఫే. దానికేం పద్యరూపం ఉండదు, ప్రోజ్ ఆర్డర్. సామవేదం అయితే గీతి రూప మంత్రాహ, పాటలుగా ఉంటాయి. అందుకనే యజుర్వేద గానం అన్నారు చూసారా, యజుర్వేద పారాయణం అంటారు, ఋగ్వేద పారాయణం అంటారు, సామవేద పారాయణం అంటారు అనరు, సామవేద గానం అంటారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.